దానికి నన్ను అడగచ్చు కదా, నేను చూస్తాను కదా మంచి పిల్లని, అప్పటి సంది డిస్టర్బ్ చేస్తున్నావు. నిజంగా పిల్లని బాధ? నిజంగా నేను మంచి పిల్లని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక మాట, మన ఇద్దరం దోస్తులు నేనైతే సినిమా చూసిన నాకు శోభన్ బాబు గారి ఆదుకొచ్చారు. సో లేడీస్ ని హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీని ముందుండి నడిపియడం, ఇదంతా కూడా నాకు శోభన్ బాబు గారి లెక్క అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అంటే, మీరు పక్కా మాస్, ఎంత క్లాస్ గా అయిపోయారు అంటే, లాక్డౌన్ అన్న ఒక లైన్ ని పట్టుకొని సినిమా మొత్తం మాకు నవ్విపించేసారు. సో మీకు ఎట్లుండే ఎక్స్పీరియన్స్ అంతా? శోభన్ బాబు గారు అని కాదు కానీ, బట్ డెఫినెట్లీ ఐ థాట్ ఇట్స్ వన్ ఆఫ్ వింటేజ్ రైటింగ్ అనిపించింది. పాత టైంలో అంటే చాలా గ్యాప్ వచ్చింది ఈ జానర్ ఆఫ్ సినిమాలు వచ్చి, అందుకే మీరు చూస్తే ఇంటర్వెల్ అని పడే విధానం కానీ విరామం అని చెప్పి మీకు ఆ ఫాంట్ దగ్గర నుండి నేను చెప్తుండే రవి ఇక్కడ ఇట్లా పడితే బాగుంటుంది, నేను కూడా అట్లనే అనుకున్నా బ్రో అంటుండే రవి, సాగర్ కానీ రవి కానీ. సో ఇట్స్ బీన్ వెరీ లాంగ్ వీ సా దిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఫ్యామిలీలో, అందరికీ స్కోప్ ఉండి. ఇట్స్ నాట్ అ హీరో ఫిల్మ్, హీరో సినిమా లెక్క ఉండదు ఫిలిం, వేర్ ఎవ్రీబడి హ్యాడ్ లైక్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ చాలాసార్లు ఐ వాజ్ జస్ట్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చాలా సీన్లకి. సో సినిమా కదిలినప్పుడే నేను అనుకున్నా ఓకే చాలా టైం అయింది మన ఆడియన్స్ ఇట్లాంటి సినిమా చూసి అని చెప్పి, ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ టు షో ద ఫిలిం. ఎంత మాస్గా చూసినాం, మాట్లాడితే ఇట్లా ఫైర్ ఉంటుంది అట్లాంటిది, అమ్మాయితో మాట్లాడడానికి భయపడ్డాము. మీరు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారు కదా సినిమా కోసం? అవును అయ్యారు కదా. 12 అడిగిర్రు మా ఊళ్ళో, 7 కిలోలు అయినా. ఓ 7 కిలోలు అయినరా. దాని తర్వాత అసలు మాట్లాడిస్తేనే మాట్లాడతాడు, అట్లాంటి క్యారెక్టర్ చేయడానికి మీరు మీ చుట్టుపక్కల ఎవరన్నా చూసిర్రా ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని? లే నా చుట్టుపక్కల అట్లాంటి వాళ్ళు తిరుగుతారు ఉండదు, కానీ అట్లీస్ట్ సినిమా కోసం అన్న వీడిదేమన్నా మనకు అనుకొస్తుంది అని కూడా ఏమనిపించలే. నా ఫస్ట్ సినిమా, నేను ది వెరీ ఫస్ట్ ఫిల్మే నేను చేసింది, దాంట్లో బాగా ఇట్లాంటి క్యారెక్టర్ ఉండే అది వెళ్ళిపోమాకే అని చాలామంది చూడలేదు. సో దాన్నే రీకాల్ చేసుకున్నా, కొంచెం రీకాల్ చేసుకుని ఉండే, బట్ దాంట్లో మరీ అస్సలు మాట్లాడు, దీంట్లో కొంచెమైనా మాట్లాడుతున్నాడు కదా. బట్ మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లుక్ టెస్ట్ చేసినప్పుడు దగ్గర నుండే నాకు మెల్లమెల్ల క్యారెక్టర్ అర్థం కావడం స్టార్ట్ అయింది. అండ్ క్యారెక్టర్ కూడా నాకంటే ఒక 9 సంవత్సరాలు పెద్ద, నేను 26 9 కాదు ఎంత 7 సంవత్సరాలు పెద్ద నాకంటే క్యారెక్టర్ కూడా. అంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం కాదు కానీ నాకు తెలుసు మనం చూస్తుంటాం కదా మెయిన్గా, ఇక్కడ చూస్తుంటాం కదా పెళ్లి కాకపోతే చుట్టాలకి అనేది ఎంత ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద లాస్ లాగా ఫీల్ అవుతుంటారు వాళ్ళకి మనకు పెళ్లి కాకపోయినా. సో అవన్నీ గోత్రూ చేస్తున్నాడు, ప్లస్ పాపం అందులో కొంచెం మాట కొంచెం గట్టిగా మాట్లాడేటోడైనా వేరేలాగా మాట్లాడతాడు, కానీ ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం రవి క్లియర్గా చెప్పిన ఉండే వాడు ఎట్లా అంటాడు అని చెప్పి. సో ఐ వాజ్ ఎంజాయింగ్ థరోలీ. సో ఇప్పుడు మాకు క్యారెక్టర్ పెళ్లి గురించి అడిగితే ఎట్లా ఎక్స్ప్రెషన్ పెడతాడు అనేది తెలిసింది. మీరు చిన్నోళ్ళే అయినా సరే లాస్ లాగా ఫీల్ అవుతాం అనుకున్నది, అట్లా నేను ఒకదాన్ని కాబట్టి, విశ్వక్ గారు పెళ్ళి ఎప్పుడు అంటే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం చెప్తా, చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను మనసులో ఈమెకి ఎందుకు అని అనుకుంటారా, లేకపోతే అబ్బా ఈ కన్ని తీరిపోయిన నా పెళ్లి గురించి వచ్చింది అనుకుంటారా, ఏమనుకుంటారు? నేను అట్లేం అనుకోను, ఎవరన్నా అడిగితే అంటే ఇప్పుడు నేనేమి 21 ఇయర్స్ కాదు కదా, ఇప్పుడే ఎందుకు ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్ అన్నికే లేదు. ఇప్పుడు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది 27 వచ్చినాయి అమ్మ ఇంకా చిన్నపిల్లలం కాదా ఇంకా అని చెప్పి అనిపిస్తుంటుంది, కానీ చేసుకోవడం అనేది మాత్రం అది వచ్చినప్పుడు ఆగదు కదా, నాకైతే తెలియదు అది. ఇప్పుడు సినిమాలో తెలంగాణ ఆంధ్ర రెండు ఇష్యూస్ని తీసుకుని, ఇష్యూ కాదు అమ్మాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాగా ఇట్లా తీసుకున్నారు, మా దీనికి రిలేటెడ్గా దీని డైలాగులు ఉన్నాయి, వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళ ఆచారం వాళ్ళ ఫుడ్ చూపించేది ఉంది, ఎక్కడ కూడా ఒక నెగిటివ్ మార్క్ రాకుండా ఒక కాంట్రవర్సీ రాకుండా అంత అద్భుతంగా డీల్ చేయడానికి
మీకు అంటే ఏమన్నా ప్రతిసారి చెక్ చేసుకున్నారా వీళ్ళు అనొద్దు వాళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు అనొద్దు వీళ్ళు టార్గెట్ చేస్తారు అని? లైక్ ఒక డైలాగ్ ఉంది, మేము తెలంగాణ వాళ్ళం మాకు మటన్ తోని మర్యాద ఒకటే సరిపోదు మటన్ కావాలని. సో వాళ్ళేమో మర్యాద, మనకేమో నాన్ వెజ్. ఇట్లాంటి రాసేటప్పుడు మీ నోటితో వలిగేటప్పుడు ఎక్కడన్నా భయం అయిందా? భయం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది నా నోటితో అనలేదు కాబట్టి. తెలియదు మీ సినిమాలో హీరోయిన్ చేసిన, పక్కకున్నోళ్ళు చేసిన, సినిమా డైరెక్టర్ చేసిన, సినిమా అయిపోయి నెల రోజులకైనా అది కాంట్రవర్సీ అవుతుంది. మీ సినిమాకు ఉత్త పుణ్యానికి బుక్కట్ల పబ్లిసిటీ వచ్చేస్తుంది. సో అట్లాంటిది ఎట్లుంటుండే అంటే బాగా, ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దాటకుండానే ఉండే, ఎంతవరకు కామెడీ ఉన్నా ఈ ప్రాంతీయ భావం గురించి ఉన్నా కూడా. ఇప్పుడు వెన్నెల కిషోర్ ట్రాక్ వచ్చినా కూడా అరే తెలంగాణ వాళ్ళు అంత దూరం నుండి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు మన వలన వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళని మనం ఎట్లా చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది కదా. నాకు తెలిసి అది రవి నీట్ గానే బ్యాలెన్స్ చేసిండు అనుకుంటా. ఏం లేదండి, అసలు ఆలోచన కూడా రాలేదు.